హలో సార్ నమస్తే సార్ ఎవరు శ్రీనివాస్ గారా అవును సార్ నమస్తే సార్ 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 నమస్తే సార్ నమస్కారం సార్ సార్ అదేంటి వాళ్ళ దగ్గర పట్టుకుంటున్నా సార్ అవును సార్ వాళ్ళు అడవి పందులని వెడాడుతున్నారు సార్ వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు మీద నిఘా ఉన్నారు సార్ వాళ్ళు సార్ వాళ్ళు కొంచెం స్మగ్లింగ్ చేస్తారు సార్ బాగా మటన్ కూడా వాళ్ళు వేరే దగ్గర పోతారని మాకు కంప్లైంట్ ఉన్నారు సార్ అది మొదలు ఇది చెప్పండి అడవి పందులు పట్టుకున్నా పట్టకూడదా పడకూడదు సార్ వాటిని వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం అది నేరమే సార్ అది అడవి పందులు గవర్నమెంట్ కాల్ చేయండి అని చెప్పి డిసిషన్ తీసుకున్నది సార్ అది సార్ ఉద్యోగమే చేస్తున్నావా లేకుంటే బయట లీవ్ పెట్టి తిరుగుతున్నావా లేదు లేదు సార్ సార్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా లేదు సార్ వాళ్ళు వాళ్ళు జరిమానా కడతామా సార్ దానికి సార్ సార్ వదిలిపెట్టావా రాయమంటావా సార్ నేను కాదు సార్ దానికి అదారిటీ నేను డిఎఫ్ఓ కాదు సార్ నేను కాదు సార్ కంప్లైంట్ వైల్డ్ లైఫ్ కేసు కి నేను కాదు సార్ కంప్లైంట్ అదారిటీ డిఎఫ్ఓ కాదు సార్ లేదు సార్ అది కాంపౌండింగ్ సార్ అది కాంపౌండింగ్ కోసం సార్ అది జరిమానా కాదు సార్ జరిమానా సార్ దాని తప్ప వేరే కాదు సార్ సార్ తమ డిఎఫ్ఓ కోసం మాట్లాడారు సార్ డిఎఫ్ఓ గారితో మాట్లాడారు సార్ నాతో కాదు సార్ సార్ అది డిఎఫ్ఓ గారు సార్ సార్ సార్తో ఫోన్ చేస్తారు తమకు అలాగే సార్ చేస్తా సార్ ఇప్పుడు సార్ చేస్తారు మాట్లాడేది లేదు సార్ సార్ దానికి జరిమానా ఉంటారు సార్ దానికి అలాగే సార్ కలుపు సార్ సార్ ఫోన్ చేస్తారు అలాగే సార్ ఎమ్మెల్యే గారు ఒక మీ దగ్గరనే కాదు చాలా మంది దగ్గర కట్టే ఉట్టిగానే పట్టుకొని లక్షలకు లక్షలు వసూలు చేసుడు బాగా అదే అయితుంది ఎట్లని కాపాడ చాల కాదు కానీ పనులు పట్టుకుంటే వాళ్ళ అటకాలు పట్టుకొని పైసలు వసూలు తిరుగుతుంది రూపాయి గుడి చెప్పండి జైల్లో పోతే పోండి పెద్ద ఆయన పెద్ద ఆయన ఎడ్లైన్స్ ఉన్నాడు వీళ్ళ పెద్ద ఆఫీసర్ ఫోన్ చేయమన్నాడు హలో సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నారు సార్ లైన్ ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారు సరే నమస్కారం సార్ ఎమ్మెల్యే సార్ నమస్కారం నమస్కారం డిఎఫ్ గారు ఈ పందులు ఏంటండి మనం గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది కదా పందులు డామేజ్ చేస్తే వాటిని కాల్చొచ్చని పందులు పంటలు డామేజ్ చేస్తుంటే పట్టవచ్చు కాల్చొచ్చని డిసిజన్ తీసుకున్నాం కదా మనం గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు కాల్చడానికి లేదు వాళ్ళు ఉచ్చులు పెట్టి చంపుతున్నారు మనం కాదు నాకు సాధ అవునండి నాకు సాధ కాదు అక్కడ మక్క దొనసాన్ని మేస్తుంది చెప్తే నేనే చెప్తాను వాళ్ళకి ఆ ఊర్లో పోయిపోన్నా వాళ్ళని పిలిపించి ఉచ్చులు పెట్టడానికి దొరకపోతాను చెప్పి వచ్చాను మరి నేను అట్లా చంపడానికి లేదు మనం చట్ట ప్రకారం అట్లా చంపడానికి లేదు మరి రికార్డు చేస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడదు కూడా చేయండి ఇప్పుడు అది చట్ట ప్రకారం ఏంటంటే మనం మన ఆధ్వర్యంలో చంపే వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటే మనకు ఇన్ఫార్మ్ చేస్తే మనం చంపిస్తాం మన షూటర్స్ తీసుకురావాలి ఇప్పుడు అన్ని గ్రామాల్లో ప్రాబ్లం ఉంది మీరు ఫోర్స్ పెట్టి చంపిస్తారా సార్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేయాలి నేను మన మన నా కాన్స్టిట్యూన్సీ లో ఉన్న గ్రామాలలో ఎన్ని గ్రామాల ప్రాబ్లం ఉందో నేను రాసిస్తాను మీకు ఇవ్వండి సార్ ఇస్తే మేము దానికి కాన్వర్సేషన్ ఏర్పాటు చేద్దాం దానికి ఫోర్స్ పెట్టి అంతటా చంపిస్తారా మీరు హైదరాబాద్ లో ఉన్నది ప్రాబ్లం ఉన్న దగ్గర మనం చేయిస్తాం ప్రొఫెషనల్ ప్రాబ్లం ఉన్న దగ్గరనే రాసిస్తాను నేను ఎన్ని గ్రామాల్లో ప్రాబ్లం సార్ ఇస్తే మేము వాటికి ప్రొఫెషనల్స్ పిలిపిద్దాం హైదరాబాద్ కానీ వాడు వసూలు చేస్తాను మొదలు ఆ శ్రీనివాస్ అంటారు ఊళ్ళో ఇంత మొన్న కూడా ఒక చోట 50,000 వసూలు చేసిండు ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు మాట్లాడుకున్నాడు రికార్డ్ చేసిండు అది
సార్ అది కాంపౌండింగ్ చేస్తారు లేదంటే కాంపౌండింగ్ చేయడానికి మనకు ఉన్నది కానీ లేదంటే వాళ్ళకు రిమాండ్ చేద్దామని రిమాండ్ పంపిద్దాం ప్రాబ్లం లేదు. అరే నేనే చెప్పినానా నా మీద రాయి కేసు వాళ్ళతో రైతులకు రైతులతో మొత్తుకుంటే నేనే గ్రామంలో పోయి వాళ్ళు రాత్రి కూడా వచ్చి పోతున్నేసినట్టే ఉత్తులు పెట్టడం అంటే మా వాళ్ళు రైతులు వేసారంటే వాళ్ళు మిల్చి పెట్టించండి ఉత్తులని చెప్పి వచ్చినాను నేను. నా మీద కేసు రాయండి ఇంకా చేస్తుంది నేను చెప్పేది. అది గవర్నమెంట్ లెవెల్ డిసిషన్ తీసుకోవాలి మరి పాలసీ ఎమ్మెల్యే గారు ఉత్తులు పెట్టమని చెప్పినారు మరి ఏం చేయమంటారు గవర్నమెంట్ రాయండి మీరు. ఓకే మీరు అట్లా చెప్తే అదే రాస్తుంది రాసేయండి ఈ రోజు ఈ రోజు రాసి పంపండి నేను కూడా రాసి పంపుతాను మీరు కూడా రాసి పంపండి పంపిస్తాను. ఎక్కడ ఏ గ్రామంలో ఇట్లా పందులు వేస్తున్నాయి అని కూడా నేను రాసిస్తాను మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే మన వాళ్ళు చెట్టును కాపాడడానికి ఎవరు కదులుతున్నాడు 100 సార్లు ఫోన్ చేస్తున్నా మన వాళ్ళకు ఎక్కడెక్కడ పడిపోతుంటాయి కాలు బట్టి కనీసం చెలగమంటే చెలగరు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పిందని మీకు ఒక్కసారి కాదు కదా చెప్పింది ఈరోజు వర్గిస్తూ మాట్లాడతాను నేను ఇప్పుడు చెట్ల విషయం కూడా చాలాసార్లు రిపేర్ చేస్తున్నాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మీరు మొదలు ఇప్పుడు వాళ్ళను వదిలేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అది వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు మాట్లాడుతున్నారు వాళ్ళని రాసేయను మల్లారెడ్డి సార్ సార్ కలెక్టర్ గారు కంప్లైంట్ రాసేయమని వాళ్ళను సార్ 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 50,000 రూపాయలు అడిగిండి అని సార్ 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 కాంపౌండింగ్ రికార్డ్ చేసిన వాళ్ళు రికార్డ్ చేసిన వాళ్ళు 50,000 కాదు సార్ 50,000 పెనాల్టీ ఆల్రెడీ తీసుకున్నారా మీ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నారాడు సార్ 50,000 రూపాయలు తీసుకున్నాడు ఏంటంటే డిఎఫ్ఓ గారు తీసుకున్నారా మీ దగ్గర తీసుకున్నారాడు సార్ అందరు ఈయనే ఉన్నాం సార్ వినొస్తుంది కదా డిఎఫ్ఓ గారు 50,000 కాంపౌండింగ్ అని చెప్పారు సార్ చెప్తే వాళ్ళు కట్టే సార్ 75,000 ఇచ్చినాడు సార్ 20,000 కాంపౌండింగ్ కి వాళ్ళు ఒప్పుకున్నాం అంటే వాళ్ళు కాంపౌండింగ్ చేస్తామని చెప్పినారు సార్ 50,000 పట్ట సేవలు పట్టుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు చెప్పిన పని చేస్తాడు కూలి పని చేసుకుని బతుకుడు వాడు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తే వచ్చి ఆడ పడతాడు ఆ మక్క నుంచి మేస్తుందంటే వాళ్ళు వాళ్ళు చానసాల నాయకు రిప్రెండ్ చేసినారు చేస్తే పందులు మేస్తే ప్రొటెక్షన్ చేసుకోవచ్చున్నాయా అంటే మా వాళ్ళు అయితే సార్ రాత్రిపూట వస్తున్నాయి పాడు చేస్తున్నాయంటే ఆ పందులను పంచుకోవాలని పిలువని చెప్పింది నేను వాళ్ళు పిలిచి వాళ్ళు పంచింది గారు ఇవ్వాలి పడితే వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు ఇప్పటికే తీసుకున్నారు అతను 50,000 సార్ చెప్పు సార్ 50,000 తీసుకున్నారు సార్ అది కాంపౌండింగ్ అండి అది కాంపౌండింగ్ ఫీజ్ అది కట్టలేమంటే పంపిస్తాం అది రసీదు ఇచ్చినవా నువ్వు రసీదు ఇవ్వలేదు సార్ ఇప్పుడు గిట్ల ఇస్తారు రసీదు గిట్ల ఏమి ఇవ్వలేదు సార్ అంటే ఇప్పుడు తీసుకొని ఇంటికి పంపించి ఇట్లా ఎమ్మెల్యే కాంపౌండ్ లేదా రసీదు ఇస్తారా లేదు సార్ ఇస్తుంది కాంపౌండింగ్ చేయకుండా చేయాలి సార్ అది అమౌంట్ అది కాంపౌండింగ్ ఇవ్వండి సార్ తీసుకుంటే మాకు అవసరం లేదు సార్ ఇప్పుడు కాంపౌండింగ్ వాళ్ళు కట్టమంటే వాళ్ళు చలాన్ కట్టమనండి అట్లే అది మనకు అవసరం లేదు డబ్బులు తీసుకోవాలి వాళ్ళే తీసుకున్నారు సార్ ఆల్రెడీ వీళ్ళ చేత తీసుకున్నారు ఏ 500 నోట్ల కట్ట బ్యాంక్ లో చలాన్ కట్టియండి అతను రాసి ఇవ్వాలి కదా చేతి కట్ట తీసుకోండి పైసలు పోయి బ్యాంక్ లో చలాన్ కట్టారు కదా కలెక్టర్ రాసి ఇచ్చేవా. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది సార్ మన ఎమ్మెల్యే సార్ సరే అది ప్రొసీజర్ అంటారు రాని బయటకు రాని కానీ మల్లారెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పుడే పోతాం రైట్ రైట్ సార్ ఓకే సార్.